కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీన బాంధవ, వేదవేద్యుడివి, వేదవ్యాసుడివి, అద్వితీయుడివి, సూర్యచంద్రులే నేత్రంగా కలవాడివి, సర్వంతర్యామివి, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడేవాడివి, నిత్యుడివి, నిరాకారుడివి, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతాన్ని స్వీకరించుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రులయ్యాయి. ఓ దయామయ, మేమీ సంసార బంధం నుండి బయటపడలేకున్నాము, మమ్మల్ని ఉద్ధరించుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు సాక్షాత్కరిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషీకేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనాలకు నేనెంతో సంతోషించాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో అని పలికాడు. దానికి జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేషమున పడినా ఈగవలే కొట్టుకుంటున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం ఉండేలా అనుగ్రహించుము. మరేదీ నాకక్కర్లేదు అని వేడుకున్నాడు. దానికి శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే వరమిస్తున్నాను. అదీకాక మరొక వరం కూడా కోరుకో, ఇస్తాను అన్నాడు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అట్టి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకించుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశ వరకు చాతుర్మాసముని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతం చేసేవారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసమునందు వ్రతాలు చేయలేని వారు నరక కోపంలో పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను. దీని మహత్యం తెలిసి ఉండియు వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వల్ల కలిగే బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు, శాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు, పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు, పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు, పప్పు దినుసులను విసర్జించవలను. నా అందు భక్తి గల వారిని పరీక్షించడానికి నేను ఈ విధంగా శయనిస్తాను. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రాన్ని త్రిసందరి అందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు ముళ్ళుకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రానికి వెళ్లి శేషపాన్పుపై పవలించాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలైన ముళ్లకు చాతుర్మాస వ్రతమహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునుకు తెలియజేశాడు. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతం ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతమాచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్లారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోన వింశోధ్యాయము 19వ రోజు పారాయణం సంపూర్ణం.